వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. పండుగల పేరిట ఎన్నాళ్లు వాయిదా వేస్తారని సూటిగా ప్రశ్నించిన సిపిఎం నేతలు. దేవర్ఖద్ర నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. మూసాపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఘనంగా సావరిన్ సర్వీసెస్ అధినేత కోదండపాణి జన్మదిన వేడుకలు. రెడ్ క్రాస్ లో రక్తదానం చేసిన సావరిన్ సిబ్బంది. దేవర్ఖద్ర నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. దేవర్ఖద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలంలోని దాసరిపల్లి వేముల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి శ్రీకారం చుట్టారు. కొమిరెడ్డిపల్లి గ్రామంలో 5,35,00,000తో నిర్మాణం చేపట్టనున్న చెక్ డ్యాం కోసం ఆయన భూమి పూజ చేశారు. దాసరిపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోనే ఉన్న పల్లె ప్రకృతి వనం పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు. వేముల గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్ పట్టణంలో పేదల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి 3 ఏళ్లవుతున్నా ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం ఏమిటని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి సిపిఎం నేత చంద్రకాంతులు ప్రశ్నించారు. పండుగల పేరిట ఇళ్ల కేటాయింపులను వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారని వారు మండిపడ్డారు. మహబూబ్నగర్ పట్టణ శివారులోని దివిటిపల్లి వీరన్నపేట సక్కనిరాయి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్షణమే పేదలకు ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు పాలమూరు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి సిపిఎం నేత చంద్రకాంతులు మాట్లాడుతూ ఇళ్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టమైన సమాధానం ఇంతవరకు ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. తక్షణమే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గత 10 ఏళ్ల నుంచి పేదలకు ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి 523 సర్వే నెంబర్లో క్రిస్టియన్ పల్లి దగ్గర సుమారు 1800 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అట్టి ఇళ్ల స్థలాలు మీరు ఒట్టి స్థలాలు తీసుకొని ఏం చేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ స్థలాలను వాపదీసుకొని ఎవరి స్థలం అయితే వాపదీసుకున్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించిస్తామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, ఇండ్లను పూర్తి చేసింది. కానీ ఈ యొక్క ఇండ్లను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క పట్టాలు తీసుకుంటే లబ్ధిదారులకు నేటికి 3 సంవత్సరాలు ఇండ్లు పూర్తి అయ్యున్నా అటు దూటిపేల దగ్గర ఇటు చుక్కనరాయి దగ్గర అదే క్రిస్టియన్ పల్లి దగ్గర మొత్తం సుమారు 2000 చిల్లర ఇండ్లు నిర్మాణం చేసి కూడా ఇండ్లు కేటాయించకుండా సాత్సారం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. గత 3 సంవత్సరాలు నిర్మాణం పూర్తయిన ఇండ్లలో
పందులు కుక్కలు సహవాసాలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. ఒకవైపు పర్రెలు నిరలిచ్చి ఆ ఇల్లంతా కూడా శిథిలావస్థలో ఉందా, ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం, ఆ పండగకి ఇస్తాం ఈ పండగకి ఇస్తాం అని చెప్పేసి లబ్ధిదారులను ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ జిల్లా మంత్రివర్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించి రేపు ఉగాది రోజైన ఇండ్ల స్థలాలు ఇండ్లను వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లిస్టు ప్రకటించున్నారు. ఆల్రెడీ లిస్టు కూడా ఇచ్చి ఉన్నారు. మొన్న 2 నెలల క్రితమే ఒక 100 మందికి డిప్పు కూడా తీసుకున్నారు. ఆ 100 మందితో పాటు మిగతా అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే లిస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్షణమే శ్రీనివాస్ గౌడ్ గారు స్పందించి, మంత్రివర్యుడు గారు స్పందించి ఈ ఉగాది పండుగ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించాలని. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వము ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్రూమ్ల ఇండ్లు ఇస్తామని చెప్పేసి చక్కర్రాయి దగ్గర కృష్ణపల్లి దగ్గర 523 సర్వే నెంబర్లు, అట్లాగే దివిటిపల్లిలో ఇట్లా దాదాపు 2000 ఇండ్లు పూర్తయినాయి. ఆ ఇండ్లు పూర్తయి ఇట్లా దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. మొన్ననే పేపర్లో వచ్చింది డ్యూటిపల్లి దగ్గర ఇండ్ల స్థలాల కాపలాదారులు చెప్తున్నారు ఏంటంటే, బేకు ఇక్కడ తాగుబోతులు వస్తూ ఉన్నారు, ఇక్కడ వ్యభిచారం జరుగుతూ ఉంది, మా చేతనైతే లేదు అని చెప్పేసి ఒక పక్క వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కావచ్చు, మంత్రివర్యులు కావచ్చు, మరి లబ్ధిదారులకు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం జరుగుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం. ఇంతకుముందు గతంలో దసరాకు ఇస్తాము, దీపావళికి ఇస్తాము, ఉగాదికి ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఉగాది పండుగ వస్తూ ఉంది, ఇప్పుడైనా సరే ఈ యొక్క మంత్రివర్యులు ఈ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడైనా ఇళ్ల స్థలాలు వాపస్ తీసుకున్న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మొత్తం ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలకు ఆందోళనలకు సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నారాయణపేట జిల్లా దామరహిద్ద మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కలెక్టర్ దాసరి హరిచందన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులపై కలెక్టర్ హరిచందన ఆగ్రహం వ్యక్తం చేశారు. 174 మంది కళ్యాణలక్ష్మి ఫైళ్లను ఎందుకు పెండింగ్లో ఉంచారని అధికారులను నిలదీశారు. అలాగే మండలంలో భూ సమస్యలు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ వెంటనే పరిష్కరించకపోతే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ముస్లిం ఫాతిమా బేగం ఇది ఫిక్స్డ్ 50,000 అది అదేడు 50,000 ఇచ్చేసాను మీకు వచ్చినాయి అమ్మా 50,000 మొత్తం 5 లక్షల రూపాయలు. మీకు ఆల్రెడీ మీ లీడర్లకు చెప్పిన జడ్పీ రోడ్ లోకూర్తి లోకూర్తి జడ్పీ రోడ్ నుంచి ముస్తాయిపేట వయా గట్రెడ్డిపల్లి చాకలోనిపల్లి 378,00,000 రూపాయలతో రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్లు అవుతున్నాయి. మొత్తం 6.35 కిలోమీటర్లు 377,00,000 ద్వారా శాంక్షన్ అయింది, టెండర్లు అవుతున్నాయి, తొందరగా రోడ్ అవుతుంది. మహబూబ్ నగర్ పట్టణంలోని సావరిన్ మల్టీ ట్రేడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ MD డాక్టర్ పోగా కోదండపాణి 51వ జన్మదినం సందర్భంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది రక్తదానం చేశారు. సావరిన్ మల్టీ ట్రేడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సుల్తాన్ పాషా ఆధ్వర్యంలో పాలమూరు పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ భవనంలో సావరిన్ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ సుల్తాన్ పాషా మాట్లాడుతూ, సావరిన్ MDగా డాక్టర్ బోగా కోదండపాణి విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగానే తమ సిబ్బంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరికీ సావరింగ్ తరఫున నమస్కరిస్తూ మరి మా పాట్నారకు డాక్టర్ కోదండ పాని పోగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరియు ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో మనం ఈరోజు దాదాపు ఒక 25 మంది పైన బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వారి యొక్క జన్మదిన గురించి చాలా మా మిత్రులు, మా స్వయభిలాషులు, మా సిబ్బంది అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. చాలా చాలా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. మరి ఈ జన్మదిన శుభాకాంక్షలు మన కోదండపాణి గారికి, మన సావరింగ్ సిబ్బంది తరఫున, అందరి తరఫున తెలియపరచుకుంటున్నాం. ఇలాగే ఎన్నో జన్మదినాలు వంద పైన 100+లో ఆయనకు ఇట్లాంటివి మంచి జన్మదినాలు చేసుకునాలని కోరుకుంటూ మరి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆయనకు అన్ని విధాల మనం కూడా తోడున్నాం. అతని మంచి జరగాలని కోరుకుంటూ ఈ జన్మదిన శుభాకాంక్షలకు ఇక్కడి నుంచి మనం రెడ్ క్రాస్ సొసైటీ నుంచి తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి గారు డాక్టర్ బోగా కోదండపాణి గారి 51వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మా కంపెనీ తరఫున తలసేమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దాదాపుగా 25 మంది రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అనేటువంటిది మహాదానం. అయితే ఇందులో సామాజిక సేవలో భాగంగా మా యొక్క కోదండపాణి గారు ఎప్పుడు సమాజం గురించి, సామాజిక సేవ గురించి మాట్లాడుతుంటారు, చేస్తుంటారు. అదేవిధంగా ఆయన బాటలో మేము నడుస్తూ మా వంతు సహాయంగా సమాజంలో తలసేమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలకు ఈరోజు రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. యువత క్రీడల్లో సత్తా చాటాలని దేవర్ఖద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో శ్రీ వీర హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ 2 ఆల్ కబడ్డీ టోర్నీలో భాగంగా గుంటూరు వర్సెస్ పెద్ద చింత రేవుల ఫైనల్ మ్యాచ్ కు టాస్ వేసి మ్యాచ్ ను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి తిలకించారు. తదనంతరం ఫైనల్లో విజేతగా నిలిచిన గుంటూరు కబడ్డీ జట్టుకు అభినందనలు తెలియచేసి ట్రోఫీని మరియు నగదును బహుమతిగా అందజేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించే బూత్పూర్ రహదారిలోని పాతపాలమూరు మలుపు వద్ద ఉన్న పాత వంతెన పరిస్థితి ప్రమాదభరితంగా మారింది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ వంతెన ఎప్పుడు కోలుతుందో తెలియక వాహనదారులు బిక్కుబిక్కుమంటూ దీనిపైనే ప్రయాణం చేస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో గత 6 ఏళ్లుగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న పాతపాలమూరు వంతెన పరిస్థితి మాత్రం మెరుగుపడకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం గత 3 ఏళ్లుగా పెండింగ్లో ఉంటూ వస్తుంది. ఇప్పటికే 5 పర్యాయాలు టెండర్లు నిర్వహించగా 4 సార్లు ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా ఈ ఏడాది జనవరిలో 5వసారి నిర్వహించిన టెండర్లో హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ పని దక్కించుకుని R&B డిపార్ట్మెంట్తో ఒప్పందం పూర్తి చేసుకున్నా ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభించలేదు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి పట్టణం చుట్టూ 5 ప్రధాన రహదారులున్నాయి. వీటిలో బూత్పూర్ మహబూబ్ నగర్ రహదారి
ముఖ్యమైనది. ఈ రహదారిలో పాతపాలమూరు సమీపంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇరుకైన వంతెన ఇది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూత్పూర్ మహబూబ్ నగర్ ప్రధాన రహదారిని 9 కిలోమీటర్ల పొడవున 2 వరుసల రహదారిగా విస్తరించే పనులు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పాత వంతెన తొలగించి రహదారికి అనుగుణంగా పెద్ద సైజు వంతెన నిర్మించాల్సి ఉంది. వంతెన నిర్మాణం కోసం 4 సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం 5వ సారి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ త్వరలోనే పనులు ప్రారంభిస్తారని సమాచారం. కాగా పాతపాలమూరు వంతెన పాతది కావడం, ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నెలలో 4-5 సార్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇరుకైన వంతెన సైడ్ వాల్స్ పూర్తిగా పడిపోవడంతో రాత్రి వేళలో ద్విచక్ర వాహనదారులు కాలువలో పడిపోతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. పండుగల పేరిట ఎన్నాళ్లు వాయిదా వేస్తారని సూటిగా ప్రశ్నించిన సిపిఎం నేతలు. దేవర్ఖద్ర నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. మూసాపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఘనంగా సావరిన్ సర్వీసెస్ అధినేత కోదండపాణి జన్మదిన వేడుకలు. రెడ్ క్రాస్ లో రక్తదానం చేసిన సావరిన్ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.